విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి. అయినా కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. నిజం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాల్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు.